గుంటూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత 6 ఏళ్లుగా బృందావన్ గార్డెన్స్ లో TV5 ఛానల్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ గణనాథుడికి టీడీపీ కార్యకర్తలతో పాటు భక్తులు పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు మళ్లీ రావాలి, రాజధాని నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని విఘ్నేశ్వరుణ్ణి కోరుకున్నామని తెలుగు యువత అధ్యక్షుడు మనం శ్రీనివాస్ చెప్పారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. పని చేయాలన్నా, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అదే కార్యక్రమం మీద దాదాపు విఘ్నేశ్వర పూజ చేస్తే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఇది ఈరోజు వినాయక చవితి సందర్భంగా గుంటూరు నగరంలో వాడవాడలా వినాయక చవితి ఏదైతే పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గత 6 సంవత్సరాలుగా TV5 మరియు హిందూ ధర్మం మరియు TV5 కన్నడ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు యువత గుంటూరు చెందిన లక్ష్మీపురం తెలుగు యువత మానవసీన ఆధ్వర్యంలో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మానవసీన చెప్పండి, అసలు ఎలా జరుగుతుంది? గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంటే ఈ గణపతి మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి పూజలు మరియు అదేవిధంగా 5వ రోజు స్వామివారి అన్నదానం మరియు 7వ రోజు సాయంత్రం 5 గంటలకు నిమజ్జన కార్యక్రమం మరియు లడ్డూ వేలం పాట జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన TV5 హిందూ ధర్మం మరియు TV5 కన్నడ ఛానల్స్ వారికి అధినేతలకి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. రాజధాని నిర్మాణం కోసం ఏ ఆటంకాలు ఎదురుకాకుండా రాజధాని నిర్మాణం సక్రమంగా జరగాలని, అలాగే చంద్రబాబు నాయుడు మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి కావాలని ఈ అభిష్టం మేరకు మేమందరం ఈ యొక్క పూజలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన TV5 యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పండి. గణేష్ ఉత్సవ కమిటీ నందమూరి యువసేన ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నామండి. 7 రోజులు నిర్వహిస్తున్నాము. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు 2 పూట్ల పూజలు నైవేద్యాలు అనేవి జరుగుతూ ఉంటాయండి. 5వ రోజు అన్నదానం భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. 7వ రోజు సాయంత్రం 5 గంటలకి లడ్డూ వేలం పాటతో ఊరేగింపు ప్రారంభిస్తున్నామండి. భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మొత్తం మీద ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా గుంటూరు నగరంలో చూసినట్టయితే ఏ మూల చూసినా విఘ్నేశ్వర పూజతో ఈరోజు మారుమోగుతుందని చెప్పొచ్చు. మొదట ప్రధానంగా విఘ్నేశ్వర పూజ చేస్తుంటే సకల సౌకర్యాలు కలగాలని చెప్పి, మరియు రాజధాని నిర్మాణం సక్రంగా జరగాలి, మరియు సీఎం చంద్రబాబు మళ్లీ రావాలి అనే సంకల్పంతో తెలుగు యువత నందమూరి యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే వినాయక ఏదైతే వేడుకలు అయితే జరుగుతున్నాయి. కెమెరామెన్ అశోక్తో రవీంద్ర, గుంటూరు.